అధ్యక్ష, కేంద్ర విద్యుత్ బిల్లు పర్యవసనాలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా చాలా అంశాలు సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకుని వచ్చారు. అధ్యక్ష, చాలా సంతోషం. అధ్యక్ష, నిజమే వారు మళ్ళాడుతున్న ఉద్దేశంతో నేను చెప్తున్నా అధ్యక్ష, ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మీరు ప్రస్తావించారో డెఫినెట్గా మీరు సూచించిన మీ సూచన పాటిస్తాం. ఇతర వర్గాలు చేసినట్టు దళిత పిల్లలకు కూడా రావాలి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు కూడా దానికి తగ్గించి ఆ లెవెల్కి తగ్గించి సేమ్ ప్రపోర్షన్లో చేస్తాం అధ్యక్ష. రెండోది కూడా మీరు ఇచ్చిన సూచన మంచిది, నేను ఆ ఆర్డర్స్ కూడా ఇచ్చింది ఆల్రెడీ. ఈ సాంఘిక సంక్షేమ తర్వాత బీసీ వెల్ఫేరు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో ఒకటి రెండు చోట్ల నేను కూడా చూసిన, మనం ఒక బాధ్యత మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మనం సంఖ్య పెంచినాం కాబట్టి ఎక్కువ కేర్ తీసుకొని అక్కడ ఆహారం కానీ మంచి కానీ జరిగిచ్చేటువంటి అవసరం ఉండాలి. ఆ విధంగా మంత్రులు కూడా డెఫినెట్గా తగిన చర్యలు తీసుకుంటారు. నేను కూడా దాన్ని రివ్యూ చేస్తాను కూడా భట్టి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. భట్టి గారు సార్, చాలా సమస్యలతో పాటు ఈ విద్యుత్ సమస్య కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఈ బిల్లు లేకపోతే రాష్ట్రాలని ఒప్పుకోమని చెప్పేటువంటి విధానం, ఇది డెఫినెట్గా ఈ దేశంలో చర్చ జరిగి దీనిపైన ఎక్కడో దగ్గర లాజికల్ కంక్లూజన్ రావాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఉదాహరణకి మనం గతంలో ఒకసారి దీని మీద రిజల్యూషన్ పాస్ చేసి పంపించాం ఏకగ్రీవంగా సభ, అది ఏమైందో తెలియదు. కానీ నా దగ్గర ఒక నేను ఒక లేఖ చూస్తూ ఉన్నాను అధ్యక్ష, ఇది శ్రమశక్తి భవన్ నుంచి రఫీ మార్క్, న్యూఢిల్లీ 12 ఆగస్ట్ 2022. అందరితో పాటు రాష్ట్రాలకి ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటరీస్ పవర్ ఎనర్జీ ఫర్ ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ యూటీస్కి లెటర్ రాశారు అధ్యక్ష. దీంట్లో ఏంటంటే, సర్ మేడం, ఐఎమ్ డైరెక్టెడ్ టు ఫార్వర్డ్ హియర్ విత్ ది డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2022 విత్ రిక్వెస్ట్ టు ప్రొవైడ్ యువర్ కామెంట్స్ ఇఫ్ ఎనీ టు దిస్ మినిస్ట్రీ విత్ ఇన్ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ లెటర్, దట్ ఈస్ బై 11th September 2022. ది కామెంట్స్ మే ఆల్సో బి ఈమెయిల్ ఆర్ వాట్ అవుట్. సో ఈ 11th September కల్లా వీళ్ళకి ఏదో సమాచారం పంపించాలా, లేకపోతే మేము చేయాల్సింది ఏదో మేము చేస్తామనో, లేకపోతే దీనికి ఏంటో తెలియదు. నేను ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నానంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన అందరి ప్రయోజనాలకు సంబంధించిన సమస్య కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మనం గతంలో రిజల్యూషన్ పాస్ చేసినట్టు మళ్ళొకసారి అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి, మాట్లాడండి. ఈ బిల్లుని ఆపటం కోసం మీరు ఏ రకంగా అయితే వారికి విజ్ఞప్తి చేశారో, ఆ విజ్ఞప్తికి వారు స్పందించకపోతే ఈ రాష్ట్రం ఏ రకంగా స్పందించాలి అనే దానిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షాలను కూడా పిలిచి దీన్ని ఒక మూమెంట్లాగా తీసుకొని వచ్చి దీన్ని ఆపకపోతే వాళ్ళు ఇట్లాగానే ముందుకు పోతూనే ఉంటారు అధ్యక్ష, దాని పరిష్కారం దొరకదు. కాబట్టి ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొని రావాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే మీరు ఇచ్చిన సమాచారం కూడా చాలా గొప్ప సమాచారం అధ్యక్ష. 400,450 MW పవర్ ఈ దేశంలో ఎస్టాబ్లిష్డ్ పవర్ ఉంటే, ఇన్స్టాల్డ్ కెపాసిటీతో ఏర్పాటు చేస్తే ఇందులో కేవలం హయ్యెస్ట్ పీక్ పీరియడ్లో 210,000 MW మాత్రమే ఈ దేశం వాడుకుంది, ఇంకా చాలా ఉంది. అంటే దాదాపు ఇంకో 231,000 పైబడి మెగావాట్ పవర్ ఉందని సమాచారం చాలా బాగా ఇచ్చారు అధ్యక్ష. ఇవ్వటమే కాదు, దీని ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వం చేసింది అనేటువంటి సమాచారం కూడా ఇచ్చినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చేసిన తర్వాత కూడా ఇటువంటి దాన్ని వాడుకోకుండా ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ రిఫార్మ్స్ అని అదే అని ఇదని తీసుకొని వచ్చి వాళ్ళు మీరు చేయకపోతే మేము సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు కట్ చేస్తామంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి. ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ అధ్యక్ష. అంత అమౌంట్ కేవలం ఈ రిఫార్మ్స్ పేరు మీద నేను ఇయ్యను అని అంటే కూడా ఇది కరెక్ట్ కాదు. దాన్ని కూడా మనం డిమాండ్ చేసి పొందాల్సింది మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు. ఈ రాష్ట్రం కూడా భారతదేశంలో ఒక భాగమే అధ్యక్ష, ఇది డెఫినెట్గా ఈ దేశంలో భాగమే ఇది.
వాళ్ళు ఇచ్చేది కూడా ఈ దేశంలో వచ్చినటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచి ఇస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సిందే. ఇదేదో మీ రిఫార్మ్స్ మేము ప్రైవేట్ వాళ్ళకి గొప్ప చెప్పినంత మాత్రాన మేము ఇవ్వమంటే కూడా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు కూడా మనం దానికోసం కూడా డిమాండ్ చేయాల్సిందే అని చెప్పి నేను వారి ద్వారా సార్ బట్టి గారు నేను ఇంటర్వ్యూ చేస్తలేను. ఆ ఇచ్చేది ఏదో గ్రాంట్ కాదండి, మనం తీసుకునే అప్పు మనం చెల్లించేదే. ఆ అప్పు కూడా మీరు ఆపేస్తాం మీకు ఇవ్వకుండా, ఇంకా మీరు ఇంకేం చేయొద్దు మేము చెప్పిన మాట వినకపోతే. అది పాయింట్. అప్పుగా అయితే అసలు అవసరమే లేదండి, తీసుకోవాల్సిన అవసరమే లేదు సార్. అట్లాగే రెండో అంశం ఏంటంటే సెప్టెంబర్ 17 మన హౌస్ని ఈ రెండు రోజులు నడపటం వలన చాలా సమస్యలు ఉన్నాయి సార్. మీ ద్వారా నేను మరొకసారి సార్ చెప్పనండి. చాలా సమస్యలు ఉన్నాయి. సరే మీరు వింటర్ సెషన్ మళ్ళీ పెట్టి సుదీర్ఘంగా సమస్యలు అన్నిటి మీద చర్చిద్దామని చెప్తూ ఉన్నారు. ఈ చేసే క్రమంలో నిమజ్జనము 17 సెప్టెంబర్ ఇవన్నీ చెప్తా ఉన్నాం సార్. 17 సెప్టెంబర్ సంబంధించి సరే మనం 74 సంవత్సరాలు పూర్తి చేసి 75 సంవత్సరాలకి ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి కూడా ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఎప్పుడో జరిగినటువంటి వాటిని రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో కొంత అల్లర్లు అలజేళ్లు సృష్టించాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది మంచిది కాదు అధ్యక్ష. 1947 ఆగస్ట్ 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే, బ్రిటిష్ రాజ్యం నుంచి స్వాతంత్రం వస్తే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అట్లాగే ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17 1948 నాడు ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజ్యం నుంచి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవచ్చు. దానికి ఎట్లా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామో దీనికి కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ సమైక్యతా దినంగా ఈ సంవత్సర కాలం మొత్తం జరిగేటువంటి ఉత్సవాల్లో డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యేటట్టుగా దీన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతూ, దీనికి సంబంధించి ఎవరైనా వేరే రకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్ర అలజడులు అశాంతిని సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తే ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దేశ స్వాతంత్రం కోసం ఆనాడు పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా, అట్లాగే ఈ తెలంగాణ ప్రాంతానికి నిజాం రాజ్యంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి స్వాతంత్రం తెప్పించినటువంటి పార్టీ సంబంధించిన వ్యక్తిగా నేను వారికి చెప్తా ఉన్నాను. దీన్ని స్వతంత్ర దినోత్సవంగా జరుపుతూ ఈ ఉత్సవాలు ప్రైడ్గా ఉండాలి తప్ప, గర్వపడేటట్టుగా ఉండాలి తప్ప, గాయపడేటట్టుగా మాత్రం ఉండటానికి వీల్లేదనేది మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏమాత్రం అవకాశం ఉన్నా కనీసం అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి, వరద వల్ల నష్టపోయారు కాబట్టి రైతులకి ప్రాజెక్టులకు సంబంధించి అట్లాగే విఆర్ఎస్ సంబంధించి ఒకటి రెండు రోజులైనా 17వ తారీఖు తర్వాత అయినా ఒకటి రెండు రోజులైనా దీన్ని కనీసం మనం ఇచ్చినటువంటి సమస్యల మీద పొడిగించి ఒక 2-3 రోజులైనా డిస్కస్ చేసి తర్వాత కావాలంటే వింటర్ సెషన్ పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు. సార్, భట్టి విక్రమార్క గారు చెప్పిన సూచనలన్నీ కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. మళ్ళీ వ్యతిరేకించేది కానీ విభేదించేది కానీ లేదు. తప్పకుండా దాన్ని పరిశీలిస్తా అధ్యక్ష. ఏం అవకాశం ఉన్నా వారు చెప్పింది ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. సూచన మాత్రం అధ్యక్ష వారికి అంటే సభకి ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ 75 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో స్వతంత్ర భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గుర్తుగా గౌరవంగా నేను ఈ సభని ముఖ్యమంత్రి గారు వేడుకుంటున్నాను. ఈరోజు ఢిల్లీలో కడుతున్నటువంటి భారత పార్లమెంటు భవనానికి, నూతనంగా కడుతున్నటువంటి భవనానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరుని ఆ భవనానికి పెట్టడానికి ఈ సభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కోసం నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దాన్ని స్పందిస్తారని ఆశిస్తాను. అధ్యక్ష మంచి ఉత్తమమైనటువంటి సలహా వారు చెప్పారు. మనం తప్పకుండా చాలా ఉన్నత భావంతో అణచివేతకు గురైనటువంటి జాతుల గురించి, అతి ఎక్కువగా తప్పించిన వ్యక్తులలో చెగువేరా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు,
ఆ కోవలో వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో డౌటే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష ఒళ్ళు జలధరిస్తూ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే వారు రాజ్యాంగ రచనలో భాగం వహించకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రమే ఏర్పడేది కాదు. గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, వన్స్ అగైన్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. వారి కంట్రిబ్యూషన్ ఏంటంటే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు చాలామంది మెజార్టీ సభ్యులు ఉన్న రాష్ట్రంలో ఏదైతే విడిపోతాన ప్రాంతం ఏదైతే అంటున్నదో అట కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తేనే ఒప్పుకోవాలంటే కాదు కాదు తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష. రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది, అప్పటికి 10:30 అవుతా ఉంది. ఎట్లా అది ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా చెప్తే ఇంత ఈజీ కాదు, నేను పొద్దున టైప్ చేసి తెస్తాను, రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా మీరు ఉదయం చదవండి, మీకు సమ్మతమైతే నేను చెప్పేదాన్ని ఆమోదిద్దాం, లేదంటే మీరు చెప్పే చర్చ చేద్దామని చెప్పి వారు పడుకోకుండా నిద్ర కాసి ఆ రాత్రి దాదాపు 1:30 నిద్రపోయి మిగతా సమయం అంతా మొత్తం ప్రింట్ చేసి తెచ్చి ఎందుకోసం డీటెయిల్ నోట్, ఎందుకోసం ఇట్లా దీన్ని ఒప్పుకోవద్దు, ఎందుకోసం వాళ్ళు డిమాండ్ ఒప్పుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించవచ్చు అని పెట్టించారు అధ్యక్ష. ఎవరు? అంబేద్కర్ గారు. ఎందుకు? ఎవరైతే దోపిడీకి గురి అవుతున్నారో వాళ్ళు వచ్చి షికాయత్ చేసుకునే జాగనే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు. కాబట్టి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం కాబట్టి అక్కడనే కట్టేసినట్టు అయిపోతుంది, మళ్ళీ దోపిడీదారులకి వాళ్ళని అప్పయినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదని చెప్తే అందరూ కూడా చదువుకొని ఒక మాట కూడా మారు మాట కూడా మాట్లాడకుండా ఆయన అంబేద్కర్ గారు అద్భుతంగా దాన్ని పాస్ చేయించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధ్యక్ష. వారి కంట్రిబ్యూషన్ పుణ్యమానే మొన్న మనకు అదే చట్టస్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది, ఇవాళ మనం కొత్త సుఖపడుతుంది. కాబట్టి కొత్త నూతన పార్లమెంటు భవనానికి పెట్టడానికి అంబేద్కర్ గారిని మించిన వ్యక్తి దేశంలో ఇంకో లేనలేరు అధ్యక్ష, డౌట్ కూడా అవసరం లేదు మనకు. వారు చెప్పిన రెండు విషయాలు కూడా మాకు పూర్తిగా ఆమోదయోగ్యం అధ్యక్ష. కరెంటు గతంలో మనం తీర్మానం చేసి పంపించినా జనరల్గా అసెంబ్లీ రిజల్యూషన్స్ రీట్రేట్ చేయం అధ్యక్ష, అది మన గౌరవాన్ని మనమే దిగదాచుకుంటూ అవుతుంది. కానీ రెండవసారి కూడా మళ్ళీ రిఫార్మ్ తెచ్చారు కాబట్టి, మళ్ళీ కొత్త రూపంలో తెచ్చారు కాబట్టి భట్టి విక్రమార్క గారు చెప్పిన దానికి అది సరిపోతుంది. ఈ రెండు తీర్మానాలు కూడా నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారి ద్వారా తమరికి రేపు విజ్ఞప్తి పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఈ రెండు తీర్మానాలు రేపు సభలో మొట్టమొదటి అంశంగా పెట్టి రెండవ దఫా వచ్చిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ప్లస్ కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టాలనే తీర్మానం కూడా పాస్ చేసి మిగతా కార్యక్రమాలు టేకప్ చేయాలని తమరికి కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.